ఇటువంటి సినిమాని విజయభాస్కర్ గారు తీయాలి, తీస్తారు. ఎందుకంటే ఆయన సినిమా అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమాలు ఏం నచ్చింది? అన్నీ నచ్చింది. ఒక హీరోయిజం కానీ, ఒక హీరోయిన్ కానీ అని ఇది కాకుండా చాలా బాగా తీశారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీశారు. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలని చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈ సినిమా ఒక ఫ్యామిలీతో చక్కగా చూడగల సినిమా. హీరోయిన్ కానీ హీరో కానీ చాలా ఈజీగా చేశారు, ఈజీగా చేశారు. మళ్ళీ కొత్త తరహాలో లవ్ స్టోరీ మళ్ళీ ఈసారి తీయడం విజయ్ భాస్కర్ గారికి సాధ్యమని నాకు అనిపిస్తుంది. కానీ కొత్తగా కొత్త వాళ్ళకు తీసే అద్భుతం. సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య లవ్ కెమిస్ట్రీ రొమాంటిక్ ఎలా ఉంది? చిన్న హట్ చేసే విషయంలో చిన్న పదానికి కూడా ఒక అద్భుతంగా దాన్ని ఎక్సలెన్స్ అద్భుతంగా వచ్చింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? వాస్తవం సూపర్ ఫుల్ కామెడీ, విజయ్ భాస్కర్ కామెడీ. రవి శివతేజ గారి కామెడీ ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమాలో ఏం నచ్చింది మీకు? మంచి అందరూ కుటుంబంతో వెళ్ళి చూసే సినిమా అంటారా? విజయ్ భాస్కర్ గారికి బ్లాక్ బస్టర్ మూవీ అంటారా? హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఎలా ఉంది సినిమా? సో మీతో వెబ్ సిరీస్ లో పనిచేసిన రవి శివతేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? సో విజయ్ భాస్కర్ గారు బ్లాక్ బస్టర్ మ్యామ్, హౌ ఇస్ ఇట్ మూవీ? ఇది విజయ్ భాస్కర్ గారి క్రాఫ్ట్ అంటే 100% బిలీవ్ చేసినట్టుంది. చాలా రోజుల తర్వాత మమ్మల్ని ఆ ఫీల్ లో తీసుకెళ్లారు. ఈ రోజుల్లో వచ్చే వైలెన్స్ అదంతా చూసి చూసి మాకు నిజంగా బోర్ పట్టేసింది. నేను చాలా రిలీఫ్ గా ఉంది. విజయ్ భాస్కర్ గారు ప్రతి సీన్ లో కూడా ఆయన చాలా కేర్ తీసుకున్నట్టు అనిపించింది. మళ్ళీ మమ్మల్ని ఆ రోజుల్లో తీసుకెళ్లారు. అండ్ క్యారెక్టర్ కి సరైన యాక్టర్స్ ని ఎలాంటి చాలా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ యాక్టర్స్ కూడా ఇక్కడ కొత్తగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. వెరీ నాచురల్ అది ఈ జనరేషన్ లో అసలు లవ్ కి ఒక అర్థం లేకుండా అనిపించింది. కానీ ఈ మూవీలో మాత్రం ఎంత పర్ఫెక్ట్ గా తీసారంటే యాక్చువల్ గా అన్ని ట్రూ లవ్ ని చూపించారు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ విజయ్ భాస్కర్ గారు కమ్ బ్యాక్ మూవీ అంటారా? బిగ్ బ్యాంగ్ తో వచ్చేసారు ఆయన. సో ఈ మూవీ మొత్తం విజయ్ భాస్కర్ గారు వాళ్ళ దాంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండి మొత్తం కాస్ట్యూమ్ డిజైనింగ్ విషయంలో కానీ క్యారెక్టర్ విషయంలో కానీ చాలా కెరియర్ గా చాలా కమ్ బ్యాక్ వచ్చే విధంగా వాళ్ళ డాడీకి చేశారంటున్నారు. సో లోపల ఫీల్ ఎలా ఉంది అంటే ఆడియన్స్ ఆడియన్స్ ఫుల్ ప్యాక్డ్ గా మొత్తం త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేసాం మేము. సో చాలా నాచురల్ గా ఫైనల్ గా సినిమా మీకు ఏం నచ్చింది? ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ చూడాలి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్.
చాలా సినిమా ఈ సంవత్సరంలో హ్యామ్లెట్ డ్రామా మూవీ అంటే హుషాపుర్ని అని చెప్పే విధంగా ఉంది. దాన్ని ఇంకో సినిమాతో పోల్చాలి అంటే మరో నువ్వే కావాలవుతుంది సినిమా డెఫినెట్ గా. ఆడియన్స్ చాలా మంది మిమ్మల్ని స్వీట్ క్రష్ అని అంటున్నారు. సో వాట్ అబౌట్ ఫీల్? సో చాలా మంది అంటున్నారు యూత్ అంటే న్యాచురల్ గా అంటే తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ మిస్ అవుతున్నారు. సో క్లైమాక్స్ సీన్ లో ఫిలిజం లో మీరు హుషాపుర్నే మూవీ కూడా చాలా బాగుంది. లేదా ఫ్యామిలీ అక్కడ అందరు తప్పకుండా థియేటర్ లో చూడండి. చాలా బ్యాక్ చేశారు మూవీ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గా చాలా బాగా డైరెక్షన్ చేశారు. సాంగ్స్ అయినా ఎమోషనల్ అయినా చాలా బాగుంది. అందరు తప్పకుండా వచ్చి మూవీ కంపల్సరీ ఫ్యామిలీతో రండి. చాలా చాలా బాగుంది. ఫైట్స్ గానీ ఎమోషనల్ గానీ సాంగ్స్ గానీ చాలా బాగుంది మూవీలో. విజయ్ భాస్కర్ సార్ చేస్తే చాలా ఈజీ చాలా మంది విజయ్ భాస్కర్ సార్ ఫ్యామిలీ అందరం కలిసి చూసే సినిమా చాలా కాలం అయింది. మీ అందరు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఆరేళ్ళ నుంచి 60 వరకు అందరూ సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో ఎలాంటి మనకు మీకు అందరికి తెలుసు. పెద్దోళ్ళు వచ్చిన అందరూ కలిసి సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మనసారా నవ్వుకోవచ్చు, మనసారా బాధపడచ్చు, మనసారా ఆ ఎమోషన్ కూడా ఫీల్ అవ్వచ్చు.
ఆరు పాటలు ఆరు అద్భుతాలు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా చూడండి, మా అభిప్రాయం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాట్ ఉషాపరిణి ఇవ్వండి. ఈరోజు థియేటర్ లో ఉంది, మీరు బెస్ట్ ఎంకరేజ్ చేస్తాను. అసలు థ్యాంక్ యూ. ఇప్పుడే ఉషాపరిణి మూవీ చూసాను. మూవీ అయితే అసలు చాలా మంచి ఫ్యామిలీ అంటున్నారు. విజయ్ భాస్కర్ గారు ఒకప్పుడు నూనాకు నచ్చు మల్లేశ్వరి ఆ రోజు గుర్తు చేశారు. హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఒక ఉషాపరిణి పెళ్లి చూపులు మన మల్లేశ్వరి మూవీ ఎంత కామెడీ ఎంత ఫన్ గా ఫన్ రైడ్ లా ఉంటుందో అంతకంటే బాగా తీసారు సినిమా. సినిమా అయితే చాలా 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 బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగుంది. హీరో కమల్ గారి యాక్టింగ్ కూడా సెకండ్ మూవీ అయినా కానీ ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా అసలు చాలా బాగుంది. యాక్టింగ్ కానీ ఆమె అందం కానీ చాలా బాగుంది సినిమాకి. అలాగే లాస్ట్ 20 మినిట్స్ అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మదర్ సెంటిమెంట్ కూడా బాగా చూపించారు. విజయ్ భాస్కర్ గారికి మళ్ళీ ఇంకో హిట్ పడింది బ్లాక్ బాస్టర్ అని అనుకుంటున్నాను. వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ ఫర్ ద మ్యూజిక్. సో విజయ్ భాస్కర్ సర్ తో చేయడం అనేది ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ డ్రీమ్. సో నాకు ఇవాళ రిలీజ్ డే మార్నింగ్ షో ఇలా వచ్చి చూస్తుంటే అందరు వచ్చి వాళ్ళ జెన్యున్ అప్రిషియేషన్ ఇస్తున్నారు మ్యూజిక్ కోసం సినిమా కోసం. ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ, ఇట్స్ అ లవ్ జర్నీ, ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్. అందరు వచ్చి ఉషా పరణ్యం చూడండి. యూ డెఫినెట్లీ లవ్. అయ్యా ఇప్పుడు ఉషా పరణ్యం సినిమా చూసాం, చాలా సూపర్ గా ఉంది. చాలా మంచి ఫీల్ గుడ్ లవ్ సినిమా. అలాగే ఎవ్రీ సీన్ కూడా ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అయితే ఎంజాయ్ చేస్తారు. మొత్తం ఫుల్ కామెడీ క్లైమాక్స్ ఇంకోటి సినిమా ఫుల్ కామెడీ అయ్యే ఎమోషన్ కూడా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కూడా సూపర్ గా ఉంది. అసలు మిస్ కావద్దు. ఉషా పరణ్యం మంచి ఎంటర్టైన్మెంట్ అసలు సూపర్ డైరెక్టర్ అయితే నేను చెప్పాల్సిన సినిమా బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో పెట్టారు. నిజంగా సూపర్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్. నిజంగా కోట్ల విజయ్ భాస్కర్ సార్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు. నాకైతే బాగా నచ్చింది సార్. ఇప్పుడే ఉషాపరణ్యం సినిమా చూసాము. సినిమా అయితే చక్కగా ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అండి. చాలా బాగుంది. అందరు తప్పకుండా ఫ్యామిలీ అయితే చూడాల్సిన మూవీ అండి ఇది. చాలా రోజుల తర్వాత ఒక చాలా మంచి మూవీ చూసాను అనుకుంటున్నాను. హీరో యాక్టింగ్ కమల్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ ఫస్ట్ మూవీ అయినా చాలా బ్యాక్ చేసింది. హీరోయిన్ లుక్స్ కానీ ఆమె ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగున్నాయి. సినిమా అయితే టోటల్ గా ఓవరాల్ గా చాలా బాగుంది. ఈ ఫైట్స్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగుంది. ఇందులో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు. శివాజీ గారు ఆమెని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అంతేకాకుండా ఆలీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆలీ కొంచెం సేపు ఉన్నా కూడా చాలా బాగా నవ్వుకున్నాము. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. తప్పకుండా వచ్చి చూడండి ఈ మూవీ థియేటర్. ఇప్పుడు మూవీ చూసాను, ఉత్సాహ పండుగకి చాలా బాగుంది. హీరో యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఇది. ఈ జనరేషన్ లో అలాంటి ఫ్రెండ్షిప్ ఎక్కడ దొరుకుతుంది. అందరూ వచ్చి మూవీని చూడండి, సపోర్ట్ చేయండి. ఉషా పరణ్యం మూవీ చేశాను, సూపర్ ఉంది మూవీ. ఫ్యామిలీ చూడాల్సిన మూవీ. హీరో కానీ హీరోయిన్ కానీ ఆలీ గారు బాగా నటించారు. మూవీ మాత్రం సూపర్ గా ఉంది. ఫ్యామిలీ చూడాల్సిన మూవీ. ఆలీ గారు అయితే 5 నిమిషాలు ఉన్న కామెడీ సీన్ సూపర్ ఉంది. కామెడీ మాత్రం సూపర్ ఉంది. లవ్ స్టోరీ అయితే అసలు చెప్పలేం వల్ల మైండ్ గ్రోయింగ్ సూపర్ ఉంది మాత్రం. ఉషా పరణ్యం మూవీ చాలా చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత విజయ్ భాస్కర్ గారు కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో హీరో హీరోయిన్స్ యాక్టింగ్ కానీ కమల్ గారిది అలాగే ఆకాంక్షది, అదేవిధంగా సెకండ్ హీరో శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అదేవిధంగా కమీడియన్ ఆలీ గారి కామెడీ కానీ వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ లవ్ అండ్ అఫెక్షన్ అలాగే ఫ్యామిలీ మొత్తం కెమిస్ట్రీ హీరో హీరోయిన్స్ చాలా చాలా బాగుంది. నిజంగా మ్యూజిక్ చాలా కంబ్యాక్ మూవీ అని చెప్పచ్చు. బీజిఎం హైలైట్ ఉంది. సో ఒక్కటే ట్యాగ్ లైన్ చెప్పచ్చు, ఉషా పరణ్యం లైఫ్ ఈజ్ లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పారు. ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. లవ్ అండ్ రొమాంటిక్, యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే కామెడీ బాగా నచ్చింది. ఆలీ గారు కామెడీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అది నవ్వుకొని నవ్వుకొని చచ్చిపోయిన మేమైతే అది అంత కామెడీ బాగా వచ్చింది. ఆయన హీరోయిన్ యాక్షన్ కానీ యాక్టింగ్ కానీ సూపర్ ఉన్నది. హీరోగా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఎమోషనల్ అయినా కామెడీ అయినా మనం చూడాల్సిన మూవీ అంటే ఇదే. ఎందుకంటే దాంట్లో చాలా అంటే చాలా ఎమోషనల్ కామెడీ అన్నీ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ తో వచ్చి చాలా ఎంజాయ్ చేసాను నేను. పెదవి పైని పేరు కవితలే గడవనే గడవదు సమయము నువ్వు లేక అలజడే అలజడి అమ్ములో
నీ వల్లే ఎదురుగాను ఉంటే ఎదురుగాలేనంటే పెదవి పై నీ పేరే కవితలాగిందెదలో కదులుతూ వదలదే ఎప్పుడు నన్ను నీ కలల కనులలో మొదలయ్యే కథలా మారని ఊసే రసులంతమై కంలో నించిన కళ్ళ సైగలలో ఎన్ని మధురిమలో మొక్కోన కలమేయదలో నీ మల్లే ఎదురుగాను ఉంటే అదురుగాలేనంటే పెదవి పై నీ